అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అస్సలాతు వస్సలాం అలా రసూలిహిల్ కరీమ్, అమ్మా బాద్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరా సోదరిమణులారా, ఈరోజు మనము తెలుసుకోబోతున్న విషయం ఏమిటంటే విశ్వాసానికి సంబంధించింది. ఏదైతే మంత్రించి ఊదటం జరుగుతుందో దీని గురించి ఇస్లాం ఏం బోధిస్తుంది? అసలు మంత్రించి ఊదటం అంటే రుహయ్యా చేయడం, అంటే బాధలో ఉన్న వ్యక్తిపై ఏదైనా పఠించి ఊదటం. ఉదాహరణకు జ్వరముతో తదితర జబ్బులతో వ్యక్తి బాధపడుతున్నప్పుడు మంత్రం చేసి ఊదటం. దీనిలో రెండు రకాలుగా ఉంది. మొదటి రకం మనం చూసినట్లయితే దీనిలో ఎటువంటి షిర్క్ యొక్క ప్రమేయం లేని మంత్రాలు. సూటిగా చెప్పాలంటే దివ్య ఖురాన్లోని సూక్తులను గాని దేవుడు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తాలా యొక్క నామాలను గాని పఠించి అతన్ని అల్లాహ్ యొక్క రక్షణలో ఇవ్వడం. రోగి స్వస్థత కోసం అల్లాహ్ను అర్థించడం. ఈ రకమైన మంత్రం ధర్మసమ్మతమే, ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లం వారు ఈ విధంగా మంత్రించటమే గాక దీనిని సమ్మతంగా ఖరారు చేశారు, దీనిని ఆజ్ఞాపించారు కూడా. దీని గురించి హదీస్ ఈ విధంగా వస్తుంది. ఔఫ్ బిన్ మాలిక్ రదియల్లాహు తాలా అన్హు వారు ఇలా అంటున్నారు, మేము అజ్ఞాన కాలంలో మంత్రించి ఊదేవారం, అందుకే మేము ఓ దైవ ప్రవక్త దీని గురించి తమరి అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించాం. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మీ మంత్రాలేమిటో నా ముందు సమర్పించండి, షిర్క్ ప్రమేయం లేకుండా ఉన్నంత వరకు మంత్రించి ఊదటంలో అభ్యంతరం ఏమీ లేదు అని అన్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు వసల్లం వారు. ఈ హదీస్ సహీ ముస్లిం గ్రంథం నుంచి మరియు అబూ దావుద్ గ్రంథం నుంచి. దీని ఆధారంగా అల్లమా సుయూతి రహిముతుల్లా అలే ఇలా అంటున్నారు, మంత్రించి ఊదటం ధర్మసమ్మతమే అనే విషయంలో విద్వాంసులు ఎవరైతే ధర్మవేత్తలు ఉన్నారో వారి మధ్య ఏకాభిప్రాయం ఉంది. కాకపోతే అది మూడు షరతులకు కట్టుబడి ఉంది. మొదటిగా షరతు ఏమిటంటే అది మంత్రించే మంత్రము దైవ వచనాల దైవనామాల ఆధారంగా మంత్రించాలి. రెండవ షరతు ఏమిటంటే అది అరబీ భాషలో ఉండాలి, దాని భావం స్పష్టంగా ఉండాలి. మూడవ షరతు ఏమిటంటే మంత్రం స్వతహాగా ప్రభావపూరితం అంటే ప్రయోజనకరం అని భావించకూడదు. దేవుని యొక్క విధిరాత ప్రకారంగానే దాని ప్రభావం ఉంటుందన్న నమ్మకం కలిగి ఉండాలి. ఈ యొక్క మూడు షరతులు ఉన్నాయి. మంత్రించే పద్ధతి ఏమిటంటే నిర్ణీత దైవ వచనాలను పఠించి రోగిపై ఊదాలి. ఇది ఏదైతే ఇప్పుడు చెప్పడం జరిగిందో ఇది ధర్మసమ్మతమైన ఉమ్మత్ యొక్క విద్వాంసుల యొక్క ఏకాభిప్రాయం కలిగిన హలాల్, ఏదైతే ధర్మసమ్మతమైన మంత్రం ఉందో ఇది. ఇక రెండవ రకమైన మంత్రాన్ని మనం చూసినట్లయితే దీనిలో షిర్క్ ప్రమేయం ఉంటుంది, అంటే దైవేతరుల సహాయం అర్థించడం, మంత్రతంత్రాలు, ఇందులో దైవేతరుల యొక్క మొరలను పెట్టుకోవడం, వారి సహాయం కోరడం, వారి శరణు కోరుకోవడం, జిన్నాతుల పేర్లతో, ప్రవక్తల పేర్లతో, దైవదూతల పేర్లతో మరియు పుణ్యపురుషుల పేర్లతో మంత్రించి ఊదటం. ఇది సుతరామ తిరస్కరించబడినది, నిషేధించబడినది. ఇది సూటిగా చెప్పాలంటే ఇది షిర్క్కి కోవకు చెందినది. ఇదంతా దైవేతులను మొరపెట్టుకోవడం క్రిందికే వస్తుంది.
ఇది షిర్కే అక్బర్గా కూడా పరిగణించబడుతుంది. ఇంకా అర్థం కాని విధంగా అస్పష్టంగా ఉండే మంత్రాలు, వాటిలో అవిశ్వాసంతో కూడిన షిర్క్తో కూడిన వాక్యాలు ఉండవచ్చు. ఇలాంటి మంత్రాలు కూడా ధర్మసమ్మతం కాదు. కొన్ని విషయాలు మనకి తెలియకుండా ఉండవచ్చు దానిలో. ఈ విధమైన మంత్రాలు మనకి ధర్మసమ్మతం కావు. ఈ యొక్క రెండు విషయాలు మీ ముందుంచిన తరువాత మనకి స్పష్టమైన విషయం ఏమిటంటే, ఏదైతే ధర్మసమ్మతమైన మంత్రం ఉందో, అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ అల్లాను ప్రాధేయపడే విధానం ఏదైతే ఉందో దానిని మనం పాటించవచ్చు. సుతరామ కొందరు అవివేకులు అజ్ఞానులు మంత్రించి ఊదటాన్ని తమ స్వతహాగా నిషేధించుకుంటున్నారు. అంటే ఇది లేదు ఇస్లాములు అని కొందరు అజ్ఞానులు బోధించుకుంటూ తిరుగుతున్నారు. ఇలాంటి వారి యొక్క మాయాజాలలో, వారి యొక్క మాటలో పడకుండా ఏదైతే ఇస్లాం యొక్క పునాదులు ఖురాన్ మరియు హదీస్లో ఏం బోధించింది అని మనం పరిశీలించి పరీక్షించి మన విశ్వాసాన్ని, మన ఆచరణని మనము ముందు పెట్టుకోవాలి. మన ముందు ఈ హదీస్ స్పష్టంగా వచ్చింది, ప్రవక్త వారు చేశారు మరియు చేయడాన్ని ఆజ్ఞాపించారు కూడా. ఇది ఏదైతే మనం పాటించాలో అది ధర్మసమ్మతమైన మంత్రం మంత్రించడం లేదా రుఖయ్యా చేయడం. అధర్మమైన కార్యానికి మనం పాల్పడకూడదు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఏదైతే విన్నామో దాన్ని విశ్వసించి ఆచరించే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.